ఈ వీడియోలో రోజు 50 రూపాయలు దాచుకుంటే ఎంత అవుతుందో తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో ప్రతిరోజు కూడా మనం ఒక 50 రూపాయలు ఇన్వెస్ట్ చేసినట్లయితే దాని వాల్యూ ఎంత అవుతుంది అని తెలుసుకుందామండి. సో మీరు ప్రతిరోజు 50 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే 10 ఏళ్ల పాటు ఇన్వెస్ట్ చేశారనుకోండి, మనకి 10% కనుక రిటర్న్స్ వస్తే మనం పెట్టిన పెట్టుబడి మీద అది 272,600 రూపాయల దాకా అవుతుందండి సుమారుగా. అలాగే 12% దగ్గర అయితే కనుక అది 297,390 రూపాయలు అవుతుందండి సుమారుగా. అలాగే 14% కనుక రిటర్న్స్ వచ్చినాయి అనుకోండి, అది సుమారుగా 346,950 రూపాయలు దాకా అవుతుంది. అదే ఫ్రెండ్స్ మనం కనుక 20 ఏళ్ల పాటు రోజు 50 రూపాయలు దాచుకున్నట్లయితే ఎంత అవుతుందో తెలుసుకుందాం ఫ్రెండ్స్. 10% చెప్పున మనకు రిటర్న్స్ వచ్చినట్లయితే 20 ఏళ్ళకి మనం పెట్టిన పెట్టుబడి టోటల్గా 1,27,000 రూపాయలు అవుతుందండి సుమారుగా. అలాగే 12% చొప్పున రిటర్న్స్ వచ్చినట్లయితే మనం పెట్టిన 50 రూపాయలు 20 ఏళ్ల పాటు ఇన్వెస్ట్ చేస్తే 11,20,000 రూపాయలు వస్తుందండి. 14% చొప్పున అయితే కనుక అదే 20 ఏళ్ల పెట్టుబడి మీద రోజుకి 50 రూపాయలు చొప్పున 13,71,000 రూపాయలు వస్తూ ఉంటాయండి. సో ఫ్రెండ్స్ అలాగే మనం 30 ఇయర్స్ పాటు ఇన్వెస్ట్ చేసినట్టయితే కనుక రోజు 50 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే 10% రిటర్న్స్ వచ్చితే సుమారుగా అది 30,00,000 రూపాయల దాకా అవుతుందండి. అలాగే 12% చొప్పున అయితే కనుక 32,00,000 రూపాయల దాకా అవుతుంది అండ్ 32,73,000 దాకా అవుతుందండి. అదే 14% చొప్పున అయితే కనుక 38,00,000 దాకా వస్తుందండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ మీకు మా వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.